हेलो व्यूअर्स, वेलकम टू ह्यूमनिस्ट टीवी, मानव प्रगति की वेलुगुबाट साइंस। సంవత్సరంలోని 12 నెలల్లో ప్రతి నెల ప్రతి రోజుకు ఏదో ఒక ప్రాముఖ్యత ఉండే ఉంటుంది. అది శాస్త్రవేత్తల జననాలు కావచ్చు, వినూత్న ఆవిష్కరణలు కావచ్చు, కొత్త సిద్ధాంతాలు కావచ్చు. వాటిని తెలుసుకోవడం ద్వారా విద్యార్థులకి మార్కులు లభిస్తాయి, మనకు జ్ఞానం లభిస్తుంది, పరిశోధకులకు స్ఫూర్తి లభిస్తుంది. సైన్స్ ప్రచార కార్యకర్తలు కొన్ని ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకునే వెసులుబాటు, జర్నలిస్టులకు కూడా కొత్త స్టోరీలు రాసుకునే అవకాశం లభిస్తుంది. ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రతి తేదీకి సైన్స్ చరిత్రలో ఉన్న ప్రాముఖ్యతని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆగస్టు 1, ఆక్సిజన్ డే. రసాయన శాస్త్రవేత్త జోసెఫ్ ప్రీస్ట్లీ ఆక్సిజన్ మూలకాన్ని కనుగొన్న రోజు ఆగస్టు 1, 1774. మెర్క్యూరీ ఆక్సైడ్ ప్రయోగాల్లో మండించే స్వభావం కలిగిన పదార్థం వెలువడటాన్ని ఆయన గుర్తించాడు. ఆగస్టు 2, పిసి రే జయంతి. భారతీయ రసాయన శాస్త్ర పితామహుడు ప్రఫుల్ల చంద్ర రే ఆగస్టు 2, 1861 జన్మించారు. మెర్క్యూరస్ నైట్రేట్ తదితర రసాయనాలను తయారు చేసే పద్ధతులను కనిపెట్టి భారతీయ రసాయనాలు మందుల పరిశ్రమలకు ఆద్యుడయ్యారు. ఆగస్టు 3, డొనాల్డ్ గ్రిఫిన్ జన్మదినం. గబ్బిలాలు అత్యంత పౌనపున్యం గల ధ్వనులను విడుదల చేసి వాటి ప్రతిధ్వని ఆధారంగా ప్రదేశాలను గుర్తిస్తాయని కనుగొన్న జీవశాస్త్రవేత్త డొనాల్డ్ రెడ్ఫీల్డ్ గ్రిఫెన్ ఆగస్టు 3, 1915 జన్మించారు. ఆగస్టు 4, భూమి నుండి 10.49 కాంతి సంవత్సరాల దూరంలోనున్న ఎప్సిలాన్ ఎరిడాని అనే నక్షత్రం చుట్టూ బృహస్పతి గ్రహం సైజు గల ఒక గ్రహం తిరుగుతుందని ఖగోళ శాస్త్రవేత్త విలియం కొక్రేన్ ప్రకటించిన రోజు ఆగస్టు 4, 2000. ఆగస్టు 5, ఆర్మ్స్ట్రాంగ్ జన్మదినం. చంద్రునిపై అడుగిడిన తొలి వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆగస్టు 5, 1930 జన్మించారు. మానవ మేధస్సు సాధించిన విజయాల్లో చంద్రునిపై అడుగు ఓ మైలురాయి. ఆగస్టు 6, ఫ్లెమింగ్ జన్మదినం. అనేక వ్యాధుల నుండి మానవాళిని కాపాడిన సంజీవిని లాంటి ఔషధం పెన్సిలిన్. ఆ పెన్సిలిన్ను కనుగొన్న సూక్ష్మజీవ శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఆగస్టు 6, 1881 జన్మించారు. ఆగస్టు 7, ఎక్స్ప్లోరర్ 6 డే. భూమి యొక్క చిత్రాలను అంతరిక్షం నుండి తీసి పంపిన తొలి శాటిలైట్ ఎక్స్ప్లోరర్ 6. ఆ శాటిలైట్ను నాసా ఆగస్టు 7, 1959 ప్రయోగించింది. ఆగస్టు 8, ఎర్నెస్ట్ లారెన్స్ జన్మదినం. సైక్లోట్రాన్ అనే పరికరాన్ని కనుగొని ఫిజిక్స్ నోబెల్ పొందిన శాస్త్రవేత్త ఎర్నెస్ట్ ఓర్లాండో లారెన్స్ ఆగస్టు 8, 1901 జన్మించారు. అతని పేరుతో పీరియాడిక్ టేబుల్లోని 103వ మూలకాన్ని లారెన్షియం అని పిలుస్తున్నాం. ఆగస్టు 9, యల్లాప్రగడ వర్ధంతి. టెట్రాసైక్లిన్ మందును కనుగొని అద్భుత ఔషధ మాంత్రికునిగా ప్రపంచవ్యాప్తంగా కీర్తించబడ్డ తెలుగువాడు డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు ఆగస్టు 9, 1948 మరణించారు. ఆగస్టు 10, వైన్ బాప్పు జయంతి. భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఎంకే వైన్ బాప్పు 1927 ఆగస్టు 10 జన్మించారు. ఆయన పరిశోధనలకు గుర్తింపుగా ఒక తోకచుక్కకి, ఓ ఖగోళ ప్రభావానికి, ఓ అబ్జర్వేటరీకి, ఓ టెలిస్కోప్కి అతని పేరు పెట్టారు. ఆగస్టు 11, డీమోస్ డే. ఖగోళ శాస్త్రవేత్త అసఫ్ హాల్ అంగారక గ్రహం చుట్టూ తిరిగే డీమోస్ అనే ఉపగ్రహాన్ని కనుగొన్న రోజు ఆగస్టు 11, 1877. ఆ తర్వాత 6 రోజులకే ఫోబోస్ అనే మరో ఉపగ్రహాన్ని కూడా కనుగొన్నారు. ఆగస్టు 12, విక్రమ్ సారాభాయి జయంతి. ఎన్నో పరిశోధనా సంస్థలను స్థాపించి ఎందరినో శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దిన భారతీయ అంతరిక్ష రంగ పితామహుడు విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ 1919 ఆగస్టు 12 జన్మించారు. ఆగస్టు 13, ఫ్రెడరిక్ మిషర్ జన్మదినం. కేంద్రకామ్లాలు న్యూక్లియిక్ యాసిడ్స్ను కనుగొని తొలిసారి ఐసోలేట్ చేసిన శాస్త్రవేత్త జోహన్నెస్ ఫ్రెడరిక్ మిషర్ ఆగస్టు 13, 1844 జన్మించారు. ఆగస్టు 14, ఐర్స్టెడ్ జన్మదినం.
వలయంలో విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఆ వలయం చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని కనుగొన్న శాస్త్రవేత్త హ్యాన్స్ క్రిస్టియన్ ఆయిర్స్టెడ్ 14 ఆగస్ట్ 1777 జన్మించారు. ఆగస్ట్ 15 డిబ్రోలీ జన్మదినం. సబ్ అటామిక్ పార్టికల్స్ కణ తరంగ స్వభావాలు రెంటినీ ప్రదర్శిస్తాయని నిరూపించి క్వాంటమ్ మెకానిక్స్ను మలుపు తిప్పిన శాస్త్రవేత్త లూయీ డిబ్రోలీ 15 ఆగస్ట్ 1892 జన్మించారు. ఆగస్ట్ 16 గెన్స్ బ్యాక్ జయంతి. సైన్స్ ఫిక్షన్ అన్న పదాన్ని ప్రవేశపెట్టి తొలి సైన్స్ ఫిక్షన్ పత్రిక అమేజింగ్ స్టోరీస్ వెలువరించిన రచయిత హ్యూగో గెన్స్ బ్యాక్ 16 ఆగస్ట్ 1884 జన్మించారు. ఆగస్ట్ 17 హట్కిన్ జన్మదినం. రక్తంలోని లింఫ్ కణాలలో వచ్చే వ్యాధిని గుర్తించి వ్యాధి నిరోధక రంగంలో ఎనలేని కృషి చేసిన థామస్ హట్కిన్ 17 ఆగస్ట్ 1798 జన్మించారు. ప్రస్తుతం ఆ వ్యాధిని హట్కిన్స్ డిసీజ్ అని పిలుస్తున్నాం. ఆగస్ట్ 18 మెర్రీ వెదర్ జన్మదినం. విలియం క్లార్క్తో కలిసి లూసియానా ప్రాంతాన్ని కనుగొన్న అన్వేషకుడు మెర్రీ వెదర్ లూయిస్ 18 ఆగస్ట్ 1774 జన్మించారు. ఆగస్ట్ 19 కెమెరాతో ఫోటో తీశాక ఫిలిం డెవలప్ చేయడానికి పట్టే 8 గంటల సమయాన్ని 20 నిమిషాలకు కుదించే ప్రక్రియను లూయిస్ డగురే కనుగొన్న రోజు ఆగస్ట్ 19 1839. ఆగస్ట్ 20 వెర్జీలియస్ జన్మదినం. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న రసాయన సంకేతాలను రూపొందించిన శాస్త్రవేత్త జోన్స్ జాకబ్ వెర్జీలియస్ 20 ఆగస్ట్ 1779 జన్మించారు. ప్రస్తుతం మన రసాయన శాస్త్రంలో అనుసరిస్తున్న అనేక పద్ధతులు ఆయన ప్రారంభించినవే. ఆగస్ట్ 21 మరాల్డి జన్మదినం. అంగారక గ్రహం పైనున్న ధ్రోపు పట్టీలతో పాటు అనేక అంశాలను వెల్లడించిన ఖగోళ శాస్త్రవేత్త గైకోమో మరాల్డి 1661 జన్మించారు. గణితంలో రాంబిక్ ఆకారంపై గల కోణాన్ని మరాల్డి కోణం అంటాం. ఆగస్ట్ 22 బ్రాడ్బరీ జన్మదినం. సైన్స్ ఫిక్షన్ రంగంలో ప్రఖ్యాతి చెందిన రచయిత ఫారెన్హీట్ 451, ది మార్షియన్ క్రానికల్స్ వంటి సృజనాత్మక రచనలు చేసిన రే బ్రాడ్బరీ 22 ఆగస్ట్ 1920 జన్మించారు. ఆగస్ట్ 23 లిగో డే. విశ్వగురుత్వ తరంగాలని కనుగొనడానికి నెలకొల్పబడిన అబ్జర్వేటరీ లేజర్ ఇంటర్ఫిరోమీటర్ గ్రావిటేషనల్ అబ్జర్వేటరీ లిగో పని ప్రారంభించిన రోజు 23 ఆగస్ట్ 2002. ఆగస్ట్ 24 వెసూవియస్ అగ్నిపర్వతం బద్దలైన రోజు. అతి భయంకరమైన అగ్నిపర్వతం ఇటలీలోని వెసూవియస్ బద్దలై రోమన్ నగరాల్ని నాశనం చేసిన రోజు ఆగస్ట్ 24 1979. దాదాపు 1700 సంవత్సరాల తర్వాత తవ్వకాల్లో ఆ నగరాల శిథిలాలు బయటపడ్డాయి. ఆగస్ట్ 25 సర్ క్రెబ్స్ జన్మదినం. జీవులలో శక్తి విడుదల ప్రక్రియకు సంబంధించి క్రెబ్స్ వలయాన్ని సిట్రిక్ ఆమ్ల వలయాన్ని కనుగొని 1953 నోబెల్ బహుమతి పొందిన జీవశాస్త్రవేత్త సర్ హ్యాన్స్ అడాల్ఫ్ క్రెబ్స్ 25 ఆగస్ట్ 1900 జన్మించారు. ఆగస్ట్ 26 క్రాకటోవా బద్దలైన రోజు. ఇండోనేషియాలోని క్రాకటోవా అగ్నిపర్వతం అతి తీవ్ర స్థాయిలో శబ్దం చేస్తూ బద్దలైన రోజు 26 ఆగస్ట్ 1883. దాంతో క్రాకటోవా పరిసరాలన్నీ పూర్తిగా నాశనమయ్యాయి. చరిత్రలో అతి పెద్ద పేలుడు ఇదే. ఆగస్ట్ 27 గాలియం డే. పీరియాడిక్ టేబుల్లో ఖాళీలను ఉంచి వాటి ఆధారంగా కనుగొనబడిన తొలి మూలకం గాలియం. గాలియంను లీకాక్ డి బోయిస్ బౌడ్రాన్ అనే శాస్త్రవేత్త కనుగొన్న రోజు 27 ఆగస్ట్ 1875. ఆగస్ట్ 28 గాడ్ఫ్రే హ్యాన్స్ఫీల్డ్ జన్మదినం. మనం హాస్పిటల్స్లో వాడే సిఏటి స్కానర్స్ కంప్యూటరైజ్డ్ ఎక్స్రే టోమోగ్రఫీను కనుగొని 1979 నోబెల్ బహుమతి పొందిన సర్ గాడ్ఫ్రే న్యూబోల్డ్ హ్యాన్స్ఫీల్డ్ 28 ఆగస్ట్ 1919 జన్మించారు. ఆగస్ట్ 29 ట్రాన్స్ఫార్మర్ డే. మనం వినియోగిస్తున్న ఆల్టర్నేట్ కరెంటు వోల్టేజీని నియంత్రించే ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ను రూపొందించిన శాస్త్రవేత్త మైకేల్ ఫారడే తొలిసారిగా దానిని ప్రదర్శించిన రోజు 29 ఆగస్ట్ 1831. ఆగస్ట్ 30
కూపర్ బెల్ట్ డే. ఖగోళ శాస్త్రవేత్తలు జేన్ లూ డేవిడ్ జెవిట్ తొలి కూపర్ బెల్ట్ను కనుగొన్న రోజు 30 ఆగస్టు 1992. దాన్ని ప్రస్తుతం 1992 QB1 అని పిలుస్తున్నాం. ఆగస్టు 31 హెల్మ్ హోల్డ్స్ జన్మదినం. అప్తాల్మోస్కోప్ను కనుగొనడమే కాక సైన్స్లోని ఎన్నో విభాగాల్లో మరెన్నో సిద్ధాంతాలు చేసిన శాస్త్రవేత్త హెర్మాన్ హెల్మ్ హోల్డ్స్ 31 ఆగస్టు 1821 జన్మించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్పందనని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం హ్యూమనిస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్పై ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి.